నా డబ్బు ఉంది ఇవ్వండి. నువ్వు వేరుని పరిచయం చేసినప్పుడు ఇస్తా. సమయానికి నిరంజన్ గారు ఫోన్ చేయబడి సరిపోయింది, లేకపోతే నీ పనే అయి ఉండేదమ్మా. నీ ఆశ మొత్తం ఇప్పుడే బయట పెట్టావనుకో, ప్లాన్ రివర్స్ కావచ్చు. అందుకని కాస్త గుంభనంగా ఉంది. నా ఉత్తరం ప్రభావం ఏమీ ఉన్నట్లేదు. అంటే ఒట్టి డాంబికం అయిపోయింది. అంటే ఈ ఇంట్లో నాకు డిపాజిట్ కూడా ఉన్నట్లేదు. అదేమిటండి, ఉదయం నుంచి ఎక్కడికి వెళ్ళారు? అలా చేస్తే ఇంట్లో మాకు కంగారుగా. కంగారు? అవును పాపం, నేను లోపలికి వచ్చేటప్పటికి మీరంతా చాలా కంగారు పడిపోతున్నారు. వాడు కంగారు అని మామూలుగా అన్నాడు. మీరు బయటకు వెళ్తే కంగారు పడిపోవడానికి మీరేమన్నా చిన్నపిల్లాడా? అంతేనంటావా? నిజంగా కనిపించకుండా పోయినా మీ ఫీలింగ్ ఇంతే అనుకుంటా. మమ్మల్ని వదిలిపెట్టి మీరు ఎందుకు పోతారండి? కోపం వచ్చి. మా మీద మీ కోపం వస్తుందండి? నా మాట వినకపోతే కోపం రాదా? అవును, నాకు కూడా డౌటే. మీ మాట ఎందుకు వినవు? ఈ ఆర్గ్యుమెంట్ ఇలా ఆంజనేయ తోకలో కొనసాగిస్తూనే పోతారా? ఆంజనేయ స్వామి మళ్ళీ మీకు కనిపించలేదా అండి? కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు? ఆయనకు మరో చోట అపాయింట్మెంట్ ఉందట. చూస్తుంటే అసలు నా ఉత్తరం చూసినట్లేదే. మీలో మీరే మాట్లాడుకుంటున్నారేమిటి? ఏం లేదు, ఏం లేదు. వీడే ఈ ఉత్తరం తీసి దాచేసి ఉంటాడు. వీడికి తెలుసు ఇది బెదిరింపు ఉత్తరమేనని. వీడు ఈ ఇంట్లో పని మనిషి కాదు, నా పని పట్టే మనిషి. మీలో మీరే మాట్లాడుకుంటున్నారేమిటి? ఎలా ఉన్నాము? బానే ఉన్నాం. ఆ కామేశ్వరరావు సంబంధం మర్చిపోయి దేవేంద్రనాథ్ సంబంధం గురించి చెప్తే ఇప్పుడే కొన్నాళ్ళు ఆగి చూ. నమస్కారం కామేశ్వర. నమస్కారం. రండి డాక్టర్ గారు, కూర్చోండి. చెప్పండి, ఎలా ఉంది మీరా పరిస్థితి? ఏం చెప్పమంటారు డాక్టర్ గారు, నిన్న మేమిద్దరం తెలిసిన వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే బయటకు వెళ్ళాం. రమణ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు, అంటే వాడిని లోపలేసి బయట గొళ్ళెం పెట్టి తను బయటకు వెళ్ళిపోయింది. అవును డాక్టర్ గారు, ఎంత బతిమాలినా జ్యూస్ కూడా తాగకుండా నన్ను లోపల పెట్టేసి బయట గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయారండి. ఆ తర్వాత చాలా సేపటికి మేము వచ్చి మ్యాటర్ విని అవమానంతో తలదించుకున్నాం. ఎక్కడైనా వెతకం, అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఆ తర్వాత ఎంతసేపటికో పోలీసులు అమ్మాయిని తీసుకొచ్చి అప్పచెప్పారు. అసలు ఈ విషయం బయట తెలిస్తే ఎంత అవమానంగా ఉంటుంది డాక్టర్ గారు. బహుశా అమ్మాయి డ్రగ్స్ కోసమే బయటికి వెళ్ళి. అంతకుమించి దానికి ఏ ఐడియా లేవు డాక్టర్ గారు. ఈ పిల్లతో మా పరువు బజార్న పడేటట్టుందంటే నమ్మండి. సరేండి, వచ్చినప్పటి నుంచి అమ్మాయి పరిస్థితి ఏంటి? లాభం లేదు డాక్టర్ గారు. అమ్మాయి పేరు చెప్తేనే అందరూ భయపడుతున్నారు. ఈ స్టేట్ వదిలిపెట్టి బయటికి వెళ్తే గానీ లాభం లేదనుకుంటారు. సర్లేండి, స్టేట్ వదిలిపెట్టి బయటికి ఎలాగెళ్తారు? మీ వ్యాపారాలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, అదంత మంచిది కాదు. అవునండి, అమ్మాయి గారు ఈ మధ్య సరిగా అన్నం కూడా తింటలేదండి. డాక్టర్ గారు, వీడు పేరుకు మా నౌకరే కానీ మా ఇంట్లో ఒకడు. అలాంటి వాడు ఇప్పుడు మా ఇంట్లో నౌకరీ మానేసి వెళ్ళిపోతాను అంటున్నాడు. ఈ ప్రాబ్లం మీ ఇంట్లోనే కాదండి, చాలా మంది ఈ ప్రాబ్లంతో సతమతం అవుతూనే ఉన్నారు. విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన వయసులో పిల్లలు వ్యసనాల బారిన పడి నాశనం అయిపోతూనే ఉన్నారు. వాళ్ళంతటా వాళ్ళలో మార్పు రావాలే గాని మన మందలింపుల వల్ల బెదిరింపుల వల్ల వాళ్ళలో మార్పు రాదని నాకు తెలుసు. అయినా మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాగా. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? అమ్మగారు, అమ్మాయి గారిని చూసారా?
హారతి తీసుకోండి. మీరా, నువ్వు నువ్వు పూజ చేసావా అమ్మా? దేవుడి దగ్గర పెట్టరా. నమస్కారం డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ బేబీ, ఫైన్. నీలో నేను కోరుకున్న మార్పు ఇదేనమ్మా, ఎప్పటికీ నువ్వు ఇలాగే ఉంటాను. కావచ్చు రారు, యూఆర్ లక్కీ. నీలో నిజంగా ఇంత మార్పు రావడం చాలా ఆనందంగా ఉందమ్మా. దేవుడు దేవుడు నా మొరాలకించాడమ్మా. నువ్వు ఎప్పుడు ఎప్పుడు ఇలాగే ఉండాలమ్మా. ఆశ్చర్యంగా ఉంది డాడీ, ఇందాక డాక్టర్ గారే అన్నారు కదా వాళ్లలో వాళ్లకే మార్పు రావాలని, మన మందలింపుల వల్ల ఏమీ జరగదని. ఆ మాట నువ్వు నిజం చేసావమ్మా, మరి మాట నేను ఎప్పటికీ నమ్మొచ్చా? మీరా, ఏమైందమ్మా? డ్రగ్ ఇంజెక్షన్ చేసుకోకపోతే చచ్చిపోతానేమో అనుకునేదాన్ని, కానీ చచ్చిపోవటానికే చేసుకుంటున్నానని నాకు తర్వాత అర్థమైంది. అందుకే ఇంజెక్షన్ మానేశాను. మమ్మీ, డాడీ, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించండి. మీరా, నీలో ఈ మార్పు నిజంగా వండరు వండరమ్మా. డాడీ, మమ్మీ, నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను. ఇప్పటికైనా నీలో మార్పు వచ్చింది, అది చాలా మా నాకు. ఆ భగవంతుడు నేను ఇంతకు మించి ఏమి కోరుకోను. చూడమ్మా, సారీ డాడీ. మమ్మీ, లేదమ్మా, మళ్ళీ ఆ జీవితంలోకి వెళ్లకుండా ఉండరా, అది చాలు మాకు. ఆంజనేయ స్వామి, నువ్వు కళ్ళెదుట కనిపించేటప్పటికి నీకు భయపడి నీ మీద భక్తితో నా కొడుకు మెడలోంచి మాల తీయించకుండా నిక్షేపం లాంటి ఆ కామేశ్వరరావు సంబంధాన్ని వదులుకున్నాను. ఇప్పుడు ఈ సంబంధాన్ని కూడా వదులుకుంటే ఇంక నేను బతకలేదు. అందుకని నీ పేరు మీద ఓ చిన్న అబద్ధం చెబుతాను అని అనుకుంటు స్వామి. స్వామి, ఏమైంది డాడీ? డాడీకి ఏ భూతమైన సోకిందేమో. భాగ్యం, ఆంజనేయ స్వామి భాగ్యం. నా ఆంజనేయ స్వామి మళ్ళీ మన ఇంటికి వచ్చాడు. చాలాసేపు మేమిద్దరం మాట్లాడుకున్నాం, ఇంతలో మీరంతా వస్తున్న అలికిడైంది. ఆ స్వామి వెళ్ళిపోయాడు. స్వామి అయ్యగారు, ఆ రోజు కనిపించిన ఆంజనేయ స్వామి అప్పుడు కనిపించింది. అవును, ఆంజనేయ స్వామి అయినా అప్పుడు కనిపించిన అయినా ఇప్పుడు కనిపించిన అయినా వేరువేరుగా ఉంటారా? ఉన్నది ఒకే ఆంజనేయ స్వామి కదా. నేను ఎక్కడుంటే ఆయన ఎంత కనపడతాడండి. నువ్వెక్కడుంటే ఆయన కనిపించడానికి ఏమంటూ వచ్చిందిరా? అది అది ఏం లేదండి, నేను కూడా ఆంజనేయ స్వామి దాన్ని చదువుతున్నాను. మరి ఆంజనేయ స్వామి వచ్చారంటే నన్ను కలపడ బీజేపీకి ఎట్లా వచ్చాడా అని అనుమా. నీకు ఆంజనేయ స్వామి కనిపించడం ఏమండి? మీకు ఆ రోజు కనిపించిన ఆంజనేయ స్వామినా ఇప్పుడు కూడా కనిపించింది? అవునే, ఆ రోజు కనిపించిన ఆంజనేయ స్వామి కనిపించాడు. అయితే ఆ రోజు రాత్రి కదా స్వామిని సరిగ్గా చూడలేకపోయా. ఇప్పుడు అదే ఈరోజు
నా స్వామిని సంపూర్ణంగా తీరిపారా చూశాను. అయ్యారు కనిపించి ఏం చెప్పానండి? చెప్పాడు నాగలింగం, చెప్పాడు భాగ్యం, చెప్పాడు నిరంజన్, చెప్పాడు. అబ్బా ఏం చెప్పాడో చెప్పండి డాడీ. చెప్పడం అంటే చెప్పడం కాదు, చెప్పు తీసి కొట్టినట్టు మరి చెప్పాడు. చెప్పండి, మీ చెప్ప ఆయన చెప్ప. ఒరే విధ, చెప్పు తీసి కొట్టినట్టు అన్నాను. అలాగా అర్థమైంది. సరే తర్వాత చెప్పండి. ఒరే లక్ష్మీదాస్, నీకు సిరి మీద ఆశ ఉంటే ఉండొచ్చు, మరీ ఇంత ఆశ ఏమిట్రా తప్పు అన్నాడు. నువ్వు డబ్బు మీద ఆశ వదులుకోకపోతే ఆ లక్ష్మీదేవికి చెప్పి నీ ఇంటి ఛాయలకు కూడా రావద్దని చెబుతాను, అప్పుడు నువ్వు కటిక దరిద్రుడు అయిపోతావు అన్నాడు. నా కళ్ళు తిరిగా అలాగే స్వామి అన్నా. ఇంతలో అయ్యగారు స్వాములు మంచి మాట చెప్పాడు, కానీ ఆయన ఇగురు వచ్చాడా లేకపోతే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇగురు కదిలేశాడా? ఒరే అది ఇప్పుడు అవసరమా? అయితే మీరు రేపటి నుంచి డబ్బు మీద ఆశ వదిలిపెట్టేస్తున్నారన్నమాట. రేపటి నుంచి ఇప్పటి నుంచే డబ్బు మీద పూర్తిగా ఆశ వదులుకుంటున్నా. తనంతట తను వస్తే మాత్రం తీసుకుంటా. చాలా సంతోషం అండి. అదిగా దయ్యగారు ఆ స్వామి కనపడగానే కొంచెం ఆగని చెప్పి, ఆ స్వామి స్వామి నేను డబ్బు లేకుండా బతకలేను, డబ్బు మీద ఆశ లేకుండా అస్సలు బతకలేను చెప్పాల్సిందంటే. చెప్పేవాడిని రా, ఆయనకి తోకుంది, భుజం మీద గదుంది, ఆ తోకతో కట్టేసి గదతో మోదుతాడేమోనని భయపడి అడగలేదు. అయ్యగారు ఇది నిజమని మీకు నమ్మకం కలుగుతుందా? తమ్ముడు నాకు నమ్మకం కలుగుతుందిరా. ఎందుకంటే అప్పట్లో ఆ కామేశ్వరరావు గారి సంబంధం నుంచి తప్పించుకోవడానికి ఈ నాగలింగానికి ఆంజనేయ స్వామి వేషం వేయించి ఏదో మేనేజ్ చేశాం. అప్పుడు ఆ సమస్య తీరిపోయింది. కానీ ఆ పవర్ గురించి మనం ఆలోచించలేదు. ఆ తర్వాత డాడీకి ఆంజనేయ స్వామి వచ్చినట్టు మాట్లాడినట్టు అలా అనిపిస్తుండొచ్చు. ఇదంతా సైకలాజికల్ ఎఫెక్ట్. అంతేనంటావా? లేకపోతే డాడీ ఆంజనేయ స్వామి పేరు చెప్పి మనల్ని మోసం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అలా అనుకుంటే గనక ఆంజనేయ స్వామి ఇంకా కొత్త పద్ధతుల్లో డబ్బు సంపాదించు అన్నారు అని చెప్పేవారు కదా. ఇలా కాదు, డబ్బు మీద వ్యామోహం వదులుకోమని ఆంజనేయ స్వామి చెప్పారు అని అంటే ఇది నిజాయితీగా ఆంజనేయ స్వామి చెప్పినట్టు తనకు వైబ్రేషన్స్ వచ్చుండాలి. దీనివల్ల మనకు మేలే జరిగింది. ఇక ముందు డాడీ మన మీద కూడా వ్యాపారం చేసే ప్రాబ్లం పోయింది. నాకు మాత్రం నమ్మకం కలగలేదు బాబు. అయితే మంచిదండి, ఆంజనేయ స్వామి పేరుతోనైనా అయ్యగారికి డబ్బు పిచ్చిపోతే అంతకంటే ఏం కావాలండి? స్వామి, ఆంజనేయ స్వామి, స్వామి, స్వామి. లేదు రమణ, వాకింగ్ చేస్తున్నాను. అమ్మో అమ్మో అమ్మో, మా మేరమ్మ గారి నోటంటే జోకులు చాలా ఇంతనే. ఇక ముందు ప్రతిరోజు వింటావులే. చాలా సంతోషం అమ్మగారు. ఇప్పుడు ఆనందంగా ఉన్నావు. ఇంతకు ముందు ఎంతో బాధ అనుభవించే ఉంటావు కదా. బాధ? అబ్బో అదో పెద్ద నరకంలేండి అమ్మగారు. రమణ, ఆ డ్రగ్స్ దొరకకపోతే ఇంజెక్షన్ కోసం నేను పిచ్చిదాన్ని అయిపోయేది అన్నట్టు కదా. నేనలా పిచ్చిదల్లా ప్రవర్తిస్తుంటే నా మీద అసహ్యం కలగలేదా? ఇప్పుడు అవన్నీ గుర్తించుకోవడం చూస్తాగండి. రమణ, రమణ, చెప్పండి అమ్మగారు. ఒక్కసారి, ఒకే ఒక్కసారి ఇంజెక్షన్ తెచ్చివా. ఇదే నీకు లాస్ట్ షాక్. ఇక ముందు ఎలాంటి షాక్లు ఉండవు. ఈ పుస్తకాన్నంతా చదివి అర్థం చేసుకుంటే నా జబ్బు తగ్గిపోతుందట. జబ్బా? అవును రమణ, ఇది జబ్బే.
ఆ డ్రగ్స్ నా శరీరంలో అణువణువు స్ప్రెడ్ అయి ఉన్నాయి. దాని తాలూకు సింప్టమ్సే నాలో ప్రతి క్షణం పంచ్ అవుతూనే ఉన్నాయి. నా బాడీని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఇంకా రాలేదు. ఈ పుస్తకం ద్వారా దాన్ని సాధించాలి. సైకాలజీ మనకున్న వీక్నెస్ లు ఎలాంటివో తెలుసుకోవటానికి, దాన్ని అటాక్ చేయటానికి ఎలా ఉండాలో అవన్నీ ఇందులో ఉన్నాయి. చదవాలి, అర్థం చేసుకోవాలి. అంటే సిగరెట్లు మానడానికి చాక్లెట్ తినడం అన్నమాట. దాదాపు అలాంటిదే. మా మమ్మీ డాడీ ఎంత బ్రతిమాలినా, ఎవరేని చెప్పినా నేను ఆ ట్రాక్ లోంచి బయటికి రాలేకపోయాను. అంటే సిగరెట్లు మానేయడానికి చాక్లెట్లు తినడం లాంటిది అన్నమాట. దాదాపు అలాంటిదే. మా మమ్మీ డాడీ ఎంత బ్రతిమాలినా, ఎవరేది చెప్పినా నేను ఆ ట్రాక్ లోంచి రాలేకపోయాను. ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణంలో మారాను. నాకే ఆశ్చర్యంగా ఉంది. నీకే కాదు బేబీ, ఈ మార్పు మాకు ఉండాలి. నేను జీవితంలో దేన్ని కోల్పోయానని నిమిష నిమిషం బాధపడ్డాను. దాన్నే ఆ భగవంతుడు నాకు తిరిగి ప్రసాదించాడు. ఇంతకన్నా దేవుడు నేను కోరుకునేది ఇంకేముండదమ్మా. నువ్వు నిజంగా మారేవా లేదా రోజు నిన్ను గమనిస్తూనే ఉన్నానమ్మా. అవునా మమ్మీ? అవును బేబీ, నువ్వు రమణతో మాట్లాడిందంతా నేను గుమ్మ అవతల నుండి విన్నాను. చాలా సంతోషంగా ఉందమ్మా. ఇప్పుడు నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తారు. నాకప్పుడే వద్దు మమ్మీ. అలా అనకమ్మా, తప్పకుండా దొరుకుతారు. తప్పకుండా, దొరికినా దొరకకపోయినా ఎలాగైనా సరే మంచి సంబంధం చూడమని అవధాని గారికి కబురు పెట్టారుగా. నాకంతా తెలుసు డాడీ. ఆ అవధానిని వివాహాలు వేరేని రానివ్వండి, నేనే చెప్తాను. నమస్కారం అండి. రండి రండి, మీకోసమే చూస్తున్నా. అయ్యా, మేము విన్నది నిజమేనని ఈ సీన్ చూస్తుంటే మాకు బాగా అర్థమవుతుందండి. అయ్యా అయ్యా, అమ్మాయి గారు ఇంత త్వరగా దారిలోకి వస్తారనుకోలేదండి. ఇప్పుడు విన్నారుగా, వెంటనే పెళ్లి సంబంధాలు చూస్తారా? అమ్మాయి, మీకు పెళ్ళైతే తప్ప ఈ వ్యాఖ్యం కుదరదని మీ మమ్మీ డాడీ ఎంత ఆదుర్దొద్దుకుంటారు తెలుసా? అమ్మా, ఇప్పుడు మీరు దారిలో పడ్డారు, ఈ దుర్వ్యాసం నుంచి దూరం అయ్యారు. దీన్ని పూర్తిగా మర్చిపోవాలి అంటే మీరు ముందుగా ఒంటరితనం నుంచి దూరం కావాలి తల్లి. నాకు తెలుసు అంకుల్, నేను పెళ్లి చేసుకుంటాను, బట్ అతన్నే చేసుకుంటాను. అతనే లేకపోతే పోలీసులు లేరు, నేను లేను. ఎవరమ్మా అతను? అతనే మన సంబంధం తప్పించుకోవాలని ఆంజనేయ స్వామి మాల వేసుకుని తప్పించుకున్నాడే. ఓ, లక్ష్మీదాస్ గారి పెద్దబ్బాయి. అవును, అతనే. అతన్నే రప్పించండి. అలా అనడు. ఇంతకు ముందు నన్ను చేసుకుంటే అన్యాయమే జరిగేది, ఇప్పుడైతే న్యాయమే జరుగుతుంది. మరి సంగతి ఆయనకి అర్థం కావాలి కదా తల్లి. చూడండి అంకుల్, మన ఆలోచనల్లో నీతున్నప్పుడు మన పైనున్న సుప్రీం పవర్ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఇది కూడా సైకాలజీయే డాడీ. అలా కాదు డాడీ, నాలో వచ్చిన మార్పు అతని వల్లేనని అతనికి అర్థం కావాలి. అది మీరనుకున్నంత సులభం కాదంకుల్. సులభం కాకపోయినా సాధిస్తేనే కదా అమ్మా. నీ ఆశ తప్పకుండా నెరవేరుతుందమ్మా, తప్పకుండా నెరవేరుతుంది. ఆశ పట్టడం తప్ప మనం చేయగలిగింది ఏముంది? ఒకవేళ ఫెయిల్ అయితే అప్పుడు నా సైకాలజీ ఫెయిల్ అయినట్టే. నాకేమీ ఇబ్బంది లేదు. మేం ప్రయత్నించినా కాదమ్మా, నువ్వు ప్రయత్నించినా తప్పలేదు. Yes, try your luck. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. అరే, మీరు ఎప్పుడు వచ్చారయ్యా? అయ్యా, మేము ఇలా వచ్చేసరికి తమరు ఆంజనేయ స్వామి ధ్యానంలో ఉన్నారు. సరే, కూర్చోండి. అయ్యా, తమరు ఆంజనేయ స్వామి భక్తులు ఎప్పుడయ్యారు? అదేమిటి వేరయ్యా? వివాహాల వేరయ్యా. సర్లేవయ్యా, విషయం చెప్పని, ఏదో తొక్కలో వేరయ్యా. అమ్మా అయ్యా, వీరయ్యా అని పిలవండి చాలు, తొక్కలో వేరయ్యా అక్కర్లేదు. చెప్పండి.
ఏం చెబుతాను? ఇది